నమస్కారం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి తెలంగాణ జేఏసి కో కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈరోజు మీరు చేపట్టిన చెలో హైకోర్టు కార్యక్రమం ఏ విధంగా జరిగిందండి? ఈరోజు మేము చేపట్టినటువంటి చెలో హైకోర్టు కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశాంతమైన వాతావరణంతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని హైకోర్టులో విధులను బహిష్కరించి, హైకోర్టే కాదు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కోర్టులు బహిష్కరించి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళకు ఉండేటటువంటి బాధలను హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ప్రత్యేక హైకోర్టు కావాలి కాబట్టి మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఉమ్మడి హైకోర్టు ద్వారా సివిల్ జడ్జిల నియామకాలు 6 నెలల లోపల కంప్లీట్ చేయమని వచ్చింది. దానిని ఆపడానికి ఒకవేళ సివిల్ కోర్టు హైకోర్టు ఉమ్మడి హైకోర్టు ద్వారా సివిల్ న్యాయవాదులను కానీ న్యాయమూర్తులను కానీ లేదా వాళ్ళ ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగినట్టయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులకు వృత్తిలో ఉన్నటువంటి న్యాయమూర్తులకు వారి ప్రమోషన్లకు చాలా అన్యాయం జరుగుతుందని ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి 8 నెలలు అయింది కాబట్టి దాన్ని మేము ఖండించి అది అన్యాయము, రాజ్యాంగ ఉల్లంఘన. ఒకవేళ అది జరిగినట్టయితే శాశ్వతంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ న్యాయ వ్యవస్థకు న్యాయ తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదనే ఒక భావనతోటి మాకు భవిష్యత్తులో జరగబోతున్నటువంటి అన్యాయాన్ని దూరదృష్టితోటి భావి తరాలకు నష్టం జరుగుతుంది కాబట్టి శాశ్వతంగా తెలంగాణలో న్యాయవాదులకు కానీ న్యాయమూర్తులకు కానీ బానిసలుగా నెట్టివేయబడతారనేటటువంటి తపనతోటి బంధుకాలు ఇవ్వడం జరిగింది. అది ప్రశాంతంగా జరిగింది, మా నిరసనలు చెప్పడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ఏర్పడడానికి కూడా మీరు ఎంతో సహకారం అందించారు కదా, మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మీరు ఇంకా ఆందోళన చేపట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటంటారు? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం అనేది ఒక ఈ ప్రాంత పౌరులుగా, చట్టం తెలిసిన వ్యక్తిగా, ఒక న్యాయవాదులుగా అది మా నైతిక బాధ్యత. దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా మా ఉద్యమ బాటలో నడిచి దాన్ని సాధించడం జరిగింది. మరి ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు అని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏర్పడ్డటువంటి రాష్ట్రాలకు 214 ఆర్టికల్ ప్రకారంగా ఒక హైకోర్టు ఉండాలి, అదే ఉండాలి. కానీ ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు 10 సంవత్సరాలను పెట్టి అది మా యొక్క హక్కులను ఉల్లంఘన జరుగుతుంది. దేశంలో ఎక్కడ లేదు, కొన్ని రాష్ట్రాలకు ఉన్న వాళ్ళ యొక్క అంగీకారం ఉంది, కానీ ఇక్కడ తెలంగాణ 60 సంవత్సరాల ఉద్యమం ఎక్కడ కూడా అంగీకారం లేదు. అదేవిధంగా ప్రేక్షకులే కానీ చూస్తున్న వాళ్ళకు అర్థం చేసుకోవాలి, 1953 అక్టోబర్లో ఆంధ్ర మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి వారికి గుంటూరులో హైకోర్టు పెట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి నాయకులు వాళ్ళ ప్రజలకు వాళ్ళ న్యాయం చేకూరాలనేటటువంటి లక్ష్యంతో వాళ్ళ చిత్తశుద్ధితోటి త్యాగదానులాగా చేశారు. మరి ఇప్పుడు ఈ ఉమ్మడి హైకోర్టు ఎందుకు, ఈ రెండు రాష్ట్రాల కలయిక, వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం అన్నట్టు మీరు అసలు ఈ రెండు తెలుగు మాట్లాడే ప్రజల మధ్యన ఫజల్ అలీ కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు రాష్ట్రాలను ఒప్పందాల పైన జెంటిల్మెన్ అగ్రిమెంట్ ద్వారా రెండు రాష్ట్రాలను కలపడం జరిగింది, హైదరాబాద్ స్టేటు ఆంధ్ర స్టేటు 1956 నవంబర్ కలపడం జరిగింది. ఒప్పందాల పైన కలయిక అయినటువంటి రాష్ట్రం, ఆ ఒప్పందాల ఉల్లంఘన జరిగింది కాబట్టి అన్ని విధాల రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, న్యాయపరంగా ఎక్కడెక్కడ అవసరమో అక్కడ జరిగింది కాబట్టి ఆ వ్యత్యాసాన్ని, వివక్షతను, ఆధిపత్యాన్ని, వీటన్నిటిని ఎదిరించే రాష్ట్రం ఏర్పడ్డది. ఇలాంటి తరంలో ఇంకా 10 సంవత్సరాలు అనేది అనైతికమని, రాజ్యాంగ ఉల్లంఘన. న్యాయవాదుల పైన ఎక్కువగా ఉందని మీరు అంటున్నారు? న్యాయవాదులకి న్యాయం లేదనడమే కాకుండా అప్పుడున్నప్పుడు హైదరాబాదు ఏదైతే ఏపీ స్టేట్లో ఉన్న హైకోర్టులో అప్పుడు కలయిక నుండే 1956 కంటే ముందే ఒక ఉడంబడికలు జరిగింది. అందులో కూడా జ్యుడిషియరీలో కూడా ఏంది అంటే
కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, ఆ నమస్కారం అండి. ముఖాముఖి నమస్కారం అండి. మెట్రో ఛానల్ వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అండి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు ఉపేంద్ర అండి. నేను తెలంగాణ అడ్వకేట్ చేసి అధికార ప్రతినిధి. ఓకే అండి, సార్తో మాట్లాడండి. అక్కడ ఉన్న మా పులిగారి కోరవ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఏంటి అంటే మీరు సార్ మీరు చేస్తున్న పోరాటము అది మామూలు పోరాటం కాదు సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే గతంలో మీరు 1969లో కూడా తెలంగాణ ఉద్యమాన్ని మీరు ఆ రోజు చేసినారు, నేడు చేస్తున్నారు, ఆ రోజు జైలు కూడా పోయినటువంటి చరిత్ర మీకు ఉండేట్టు మాకు తెలుసు సార్. అదే మీరు దేశ స్వతంత్రంలో న్యాయవాదుల పోరాట ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు సార్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ న్యాయవాదుల్ని గుజర్రా అని చెప్పేసి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అవార్డు ఇచ్చింది సార్. అలాంటి అవార్డు నీకు మీలాంటి వాళ్ళు చేసినటువంటి పులిగారి గోవర్ధన్ రెడ్డి పులిలాగా. ఓకే సార్, మీరు ఎన్నో సార్లు తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళిన సంఘటన. తెలంగాణ ఉద్యమం అంటే నేను 7వ తరగతి ఉన్నప్పుడు 69 ఉద్యమంలో 15 రోజులు ముషిరాబాద్ జైల్లో ఉండి రిమాండ్ పైన ఉండి 3 సంవత్సరాలు 10th వరకు కూడా న్యాయ పోరాటం చేసి బయటకు వచ్చి చిన్నప్పటి నుంచి నా దాంట్లో వివక్షత రాజకీయ అభివృద్ధి కాబట్టి మా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మాకు శక్తి ఇచ్చిండు, మనం పోరాడినాం. మేము అడిగేది ఏంటంటే మీరు అన్న క్వశ్చన్ లా ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థల 85% న్యాయమూర్తులు కానీ న్యాయ సిబ్బంది కానీ పై అధికారులు వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న వ్యవస్థ తెలంగాణ వచ్చినా మాకు న్యాయ వ్యవస్థలు తెలంగాణలో కనపడలేదు. ఇంకా తెలంగాణ కనపడలేదు. అక్కడ సిబ్బంది వాళ్ళే ఉన్నారు, అక్కడ వాళ్ళే ఉన్నారు. మాకు అన్ని విధంగా శాసనబద్ధంగా కానీ ఎగ్జిక్యూటివ్ పరిపాలనా బద్ధంగా అంతా విడిపోయినా ఇంకా మాకు రాలేదు న్యాయవాదులకు రాలేదు. ఇంకోటి ఏంటంటే 56 సంవత్సరాల వరకు మేము తెలంగాణ న్యాయవాదులుగా 42% జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారంగా మాకు కావాలని పోరాడే వరకు కూడా కనీసం ఒక అడ్వకేట్ జనరల్ను కూడా ఈ ఏపీ ప్రభుత్వం అపాయింట్ చేయలేదు. పోరాటం ఫలితంగానే 42% చేయడం వల్ల ఎంతోమంది తెలంగాణ న్యాయవాదులకు స్టాండింగ్ కౌన్సిల్ జీపీలు అయినాయి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా న్యాయవాదుల ఉద్యమాల అగ్రభాగం ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు 100 కోట్లు న్యాయవాదుల సంక్షేమం కోసం ఇవ్వడం జరిగింది. ఇతరత్ర అడిగిన ఈ ఆలస్యం ఒక హైకోర్టు సపరేట్ ఏర్పడ్డప్పుడు అయితే ఏమవుతుందంటే ఆ ఫలాలు మాకు జల్దీ అందుతాయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది నిజమే, కానీ తెలంగాణ న్యాయ వ్యవస్థలో తెలంగాణ రాలేదు. అందుకే ఈ పోరాటం. ఈ అసలైన ఫలాలు మీకు కాకుండా వేరే వాళ్ళకు దక్కుతున్నాయి. మాకు అని కాదు, భావి తరానికి అందాలి. ఇలా అన్యాయం అనేది జరుగుతున్నప్పుడు మనం ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించాలి. ప్రశ్నించలేనట్టయితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నియంతృత్వ దూరంలో పోయి ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని వాళ్ళ ఆర్థిక లాభాలు వాళ్ళ స్వలాభాల కోసం ప్రయాణిస్తుంది, పరిపాలిస్తుంది. హైకోర్టు విభజన ప్రక్రియ ఎలా జరగాలంటారు, ఉద్దేశంలో ఏ విధంగా జరగాలంటారు? హైకోర్టు విభజన అనేది అన్ని రాష్ట్రాలకు ఎలా అయిందో ఇలా అయింది ఉన్నది. దాంట్లో పెద్ద కష్టపడేది ఏం లేదు. ఆల్రెడీ భారత ప్రభుత్వం న్యాయశాఖ మంత్రి హైకోర్టు తెలంగాణ వాళ్ళకు 19 మంది న్యాయమూర్తులు, సీమాంధ్ర వాళ్ళకు 30 మంది న్యాయమూర్తులు అని అలాట్ చేయడం, అన్ని చేయడం, లెటర్స్ పంపడం అయింది. ఇక్కడ నుంచే ఆగుతున్నది. అదే విధంగా మా కేసీఆర్ గారు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి కావాలంటే ఇమ్మీడియట్గా మేమే హైకోర్టు భవనం నుంచి పక్కదానికి వెళ్ళి మేము సిబ్బందిని కానీ భవనాలను కానీ ఏర్పాటు చేసుకుంటాం, వెంటనే దాన్ని డివిజన్ చేయాలన్నారు. కానీ సరే అంటారు కానీ కాలయాపన చేస్తారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు తెలంగాణ న్యాయవాదులకు ఏముందంటే సీమాంధ్ర ప్రాంతం పైన ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి బుద్ధిపూర్వకంగా ఈ చర్యను ఆపుతారనే అపోహ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే హైకోర్టు చేసినట్టయితే బాగుంటుంది. నమస్తే నమస్తే రవికుమార్ సార్, చాలా ప్రమాణంగా మంచిగా చేస్తున్నా సార్ మీ కార్యక్రమాలు. మేము రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం బట్ పార్టిసిపేట్ కాలేకపోతున్నాం. చాలా ప్రమాణంగా మీ ఉద్యమాలు ఉన్నాయి సార్. అడ్వకేట్స్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు అడ్వకేట్లు చాలా ప్రధానమైనటువంటి పాత్ర. అయితే సార్ ఈ హైకోర్టు విషయంలో ఇప్పుడు 3 రోజులు బంద్ అన్నారు సార్, ఇవాళ మీరు హైకోర్టు ముట్టడి అది అయిపోయింది, మళ్ళీ కార్యాచరణ ఏమి ఉండబోతుంది నంబర్ 1 సార్. తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో సింగపూర్ మలేషియా లాంటి టౌన్ నిర్మిస్తారని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మరి ఆంధ్రాలో ఆంధ్ర పీపుల్ కి మాత్రం ఈ హైకోర్టును తీసుకుపోతలేడు సార్, మరి దాన్ని మనం ఎట్లా భావించవచ్చు, ఏమనుకుందాం సార్?
ఇలా తెలంగాణ ప్రజలలో తెలంగాణ వచ్చే సంతోషం లేకుండా న్యాయవాదులకైతే ఇంతవరకు తెలంగాణ వచ్చే సంతోషమే లేదు. అవును, ఇంకా ఆంధ్ర వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. మరి దీనిపై మీ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? ఇక మిమ్మల్ని చూసిన తర్వాత మేము కూడా ఇప్పటిదాకా మీరు మాట్లాడేది విన్నాం సార్, టీవీలో చూస్తున్నాం, చాలా సంతోషంగా అనిపించింది. మేము కూడా రేపటి నుండి మీరు ఇచ్చే కార్యాచరణకు రావాలనుకుంటున్నాం సార్. చాలా బ్రహ్మాండంగా మీ పాత్ర గ్రేట్ సార్. మొదటిది కార్యాచరణ అనేది బహిరంగంగా చెప్పడం జరగదు, ఎందుకంటే అది నిరసనలు ఇవన్నీ చెప్తే ముందే పోలీసు వాళ్ళు దాన్ని అంచడానికి అది ఉంటుంది. ఇంకోటి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వమే ఉంది కాబట్టి మనం ఎక్కువసారి చేసినట్టయితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసి లేని సమస్యలు సృష్టించే సీమాంధ్ర సోదరులకు అవకాశం కల్పించినట్టయితుంది. సెకండ్, అది అందరం న్యాయవాదులు నా అసోసియేషన్స్ అందరు కూర్చుని మాట్లాడుకొని చేసుకునే చర్య అది కంటిన్యూ అవుతుంది. సెకండ్ది ఎలా చేద్దాము, ఆంధ్ర వాళ్ళకు లేదు కదా సింగపూర్ సిటీలు కడతారు ఇది అంటుంది కదా. ఇప్పుడు ప్రశ్న వచ్చింది ఏంటంటే 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రము అక్కడ ఉన్నటువంటి త్యాగధనులు న్యాయమూర్తులు అదే ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన నిలబడి గుంటూరులో హైకోర్టు పెట్టి నడపడం జరిగింది. ప్రజల దగ్గరికి ప్రజల జవాబుదారితనంగా ప్రజల దగ్గరికి న్యాయం తీసుకెళ్ళింది. కానీ ఈ ఉమ్మడి హైకోర్టు 10 సంవత్సరాలని హైదరాబాద్లో పెట్టి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు మేధావులు మౌన ప్రేక్ష వహించడం అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా బుద్ధిపూర్వకంగా దురాలోచనతోటి రాజ్యాంగ ఉల్లంఘన చేయడం అదేవిధంగా ప్రజలకు అన్యాయం చేయడం జరుగుతుంది. మనం అడుగుతున్నాం ఈ మీడియా ద్వారా ఈ వేదికల ద్వారా చెప్తున్నాము, ఇకనైనా వారి సనాతనంగా ఉద్యమం చేసిన ఓ స్వతంత్ర సమర యోధుల రక్త ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు స్పందించి మౌనాన్ని విడనాడి మాకు హైకోర్టు ఎందుకు ఉండొద్దు, ఆంధ్రాలో ఎందుకు ఉండొద్దు, ఒక బెంచ్ రావాలి, ఒక హైకోర్టు కావాలి, మేము 10 సంవత్సరాలకు హైకోర్టు ఉమ్మడి హైకోర్టు దగ్గర పోయి న్యాయాన్ని కొనవలసిన అవసరం ఏంటి, అష్ట కష్టాలకు మేము పడవలసినటువంటి అవసరము దౌర్భాగ్యము ఈ స్థితి ఎందుకు వచ్చింది. ఇంతకుముందు ప్రభుత్వాలు ఆత్మాభిమానమని తెలుగు వాళ్ళం ఒకటని వీర గంభీరాలు మాట్లాడిరే ఆ మాటలు న్యాయ వ్యవస్థకు వర్తించవా? వాళ్ళకు సపరేట్ లెజిస్లేచర్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రులు అయ్యారు, పరిపాలనా విభాగం ఉన్నది వాళ్ళయ్యారు అయ్యారు, మరి ఈ న్యాయ వ్యవస్థకి ఎందుకు విడిపోవద్దు? కారణం ఏంటి? ఎవరు మేడం? మేం కాదు, ఆంధ్ర నాయకులే బుద్ధిపూర్వకంగా చేస్తున్నారు. ఇంకోటి హైకోర్టులో కూడా ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఏజీలు అడిషనల్ ఏజీలు అయ్యారు, పీపీలు అయ్యారు, ఏజీపీలు అయ్యారు, జీపీలు అయ్యారు. ఖాళీ ఒక బిల్డింగ్ను డివైడ్ చేయాలి. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే హైకోర్టు బిల్డింగ్ను వదిలిపెట్టి ఇంకో దగ్గర ఎక్కడో ఒక దగ్గర మేము ఉండడానికి సిద్ధమే, వెంటనే డివిజన్ చేయండి. ఈ అనారోగ్య కారణమైనటువంటి అపోహలు అప్రిహెన్షన్స్ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగించడానికి ఏర్పాటు చేద్దామని ఇక్కడున్న ప్రభుత్వం అన్నా అక్కడ ఉన్న ఆంధ్ర ఉన్నటువంటి ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా మౌనంగా వహిస్తున్నది. దానికి కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమైంది, రంగారెడ్డి చుట్టుముట్టు సర్వే కాస్ట్ నిజాం భూములు ఉన్నాయి, అవన్నీ ప్రభుత్వ భూములు. అక్కడ నాయకులు కొంతమంది, అందరు కాదు, ప్రజలు మహామేధావులే, కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల ఆర్థిక ఫలాలు ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి అవి ఏ విధంగానైనా ఈ న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని వాళ్ళు ప్రత్యేక వాళ్ళు స్వార్థం కోసం ఇది ఆడుతున్నారు కాబట్టి దాన్ని ఖండించాలి. ఇప్పుడు ఎవరు ఖండించాలి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులు ప్రజాప్రతినిధులు ఖండించాలి. అయినా మా సోదరులాక మేము అంటున్నాం విడిపోతున్నాం, మీద అంటే అది కూడా విడిపోతుంది. మరి వెంట చేస్తే ఆరోగ్యకరమే కదా, రాజ్యాంగ ఉల్లంఘన కాదు కదా. విశాఖపట్నం నుండి శ్రీకాకుళం నుంచి ఇంత దూరం 10 సంవత్సరాలు ఎందుకు రావాలి? అవసరం ఏముంది? హైదరాబాద్లో మెగ్నాస్ గోల్డ్ ఉందా? నమస్తే. హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు కొండగోదరే సార్, మన కేసీఆర్ అభిమాన సంఘం లీగల్ ప్రెసిడెంట్ సార్. నమస్కారం గోదరే గారు. నమస్తే. మీరు గత 3 రోజులు ప్రత్యేక హైకోర్టు గారు ఉద్యమం చేస్తున్నారు, బాగానే ఉంది సార్. అయితే పూర్వపట్టే మందు ఇస్తున్నట్లుంది. అది ఈ తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కావాలంటే ఇక్కడ మనకు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఉద్యమం చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం సార్. తెలంగాణ కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, ఢిల్లీకి వేదిక చేసుకుని చేద్దామన్నప్పుడు
కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ మంత్రి హైదరాబాద్కు సపరేట్ హైకోర్టు కోసం అన్ని చర్యలు తీసుకున్నారని తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ టీఆర్ఎస్ ఎంపడితే ఒక సమాధానం చెప్పడం జరిగింది. ఆ సమాధానం మీద కరెక్ట్ కానట్టయితే ఆఖరికి చివరికి ఈ పాలం తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా స్పందించానో ఆ విధంగా స్పందిస్తుంది. కానీ అడ్డుకాలు ఏడేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఆ మంత్రుల యొక్క కవలిక వల్ల కబలిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క దాని వల్ల ఆగుతుంది. మనం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే ఏ విధంగానన్నా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ఆస్తుల పరిరక్షణకు న్యాయ వ్యవస్థను షీల్డ్ కవర్ లాగా పెట్టుకుని 10 సంవత్సరాల్లో క్లియర్ చేసుకున్నారనేటటువంటి దురుద్దేశంతో వాళ్ళు ఆగుతారు. లేకుంటే ఎందుకండి 53లోనే మన గుంటూరులో హైకోర్టు పెట్టుకుని మన ప్రజల పక్షాన మనం ఉన్నామే, న్యాయ దేవత వైపు మనం ఉన్నామే. ఈరోజు హైదరాబాద్ ఎందుకు రావాలి ఆ సోదరులు అంటున్నామే, తెలంగాణ సోదరులే కాదు ఒక న్యాయవాదిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కక్షిదారు ఈ 600 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు హైదరాబాద్కు వచ్చి పడపాట్లు పడాల్సినటువంటి అవసరం ఏముందని మేము అడుగుతున్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కానీ వాళ్ళ నైతిక బాధ్యత నుంచి వెంటనే మీకు మాకు సపరేట్ కోర్టు కావాలని వాళ్ళు పేరు ఉద్యమానికి చేయాలి. చేసినట్టయితే మీ విడిపోతాం. కానట్టయితే హైదరాబాద్ నగరంలో నిత్యము రచ్చరచ్చ ఉండి మేము అశాంతితో ఉండి తెలంగాణ సాధించిన మా కోటు రాలేదు ఏంది అనేటటువంటిది మంచిది కాదు. ఇది తీవ్ర పరిణామాలను పేరేపించి చర్య ఉంటుంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఈ ప్రజాస్వామ్యం పేరున ఏదంటే అది చేస్తారు అనేటటువంటి వస్తుంది. కాబట్టి ఇటువంటి అనారోగ్య కారణమైనటువంటి చర్యలను మనం ఖండించాలి, మనం ప్రజల పక్షంలో పోరాడాలి. ఉద్యమము తెలంగాణ పరాత్వం ఏర్పరిచింది, కానీ మరి హైకోర్టు విభజన ఇంకా జరగలేదు. మరి మేము ఇక్కడ హైకోర్టులో జీపీగా ఉండి మేము ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నాము, మాకు కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. కానీ మీలాంటి ఉద్యమ నేతలు తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే ముందుకు తీసుకెళ్ళండి అట్లాగే మీరు హైకోర్టులో కూడా ఇదే విధంగా ఇంకా ముందుకెళ్ళి ఈ శాశ్వతంగా మనకు పరిష్కారం అయ్యే వరకు మీరు ఉద్యమాన్ని తీసుకుపోయి ఢిల్లీ కేంద్రంగానైనా ఈ ఇష్యూ తేలే వరకు సోనియా గాంధీ వారి వరకు తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా ఈ ఇష్యూని రిలీజ్ చేసి తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పడే వరకు మీరు ఉద్యమించండి సార్. మీ అంత మేము మద్దతు, మా మోరల్ సపోర్ట్, అన్ని రకాలైనటువంటి సపోర్ట్ మేము ఇస్తాం సార్. మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి జోహార్లు. థ్యాంక్ యూ. అట్లనే స్పందిద్దాం, లక్ష్యం సిద్ధించే వరకు పోరాడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనలను ఖండిద్దాం. ఓకే సార్. మరి ఇప్పుడు మీరు ఉమ్మడిగా 10 సంవత్సరాలు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగించమని విభజన చట్టంలో ఉంది కదా సార్, మరి మీరు చేస్తున్న ఈ ఆందోళన విభజన చట్టం అంటే రాజ్యాంగ ఉల్లంఘన కాదంటారా? చూడమ్మా, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని ప్రజలకు అనుకూలంగా మార్చొచ్చు. భారత రాజ్యాంగంలో ఉన్న వెలుసుబాటు అదే. ఇప్పటికీ 100కు పైచీలకు అమెండ్మెంట్లు జరగడం జరిగింది. రాజ్యాంగం చెప్తున్నది ఏంటంటే రాజ్యాంగంలో చెప్పిన దాన్నే వ్యతిరేకించే విధంగా అక్కడ ఉంది. రాజ్యాంగంలో ఏముంది, 214 ప్రకారంగా ఒక రాష్ట్రం ఏర్పడినట్టయితే ఆ రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి అని ఉంది. సూత్రప్రాయకంగా ఉన్నది దాని మీద. దాన్ని కాదనకుండా 10 సంవత్సరాలే ఎందుకు ఉండాలి? 10 సంవత్సరాలు ఉమ్మడి హైకోర్టు అనే దాంట్లోనే మతలబు ఉన్నది. మేము అడుగుతున్నాము ఈ రాష్ట్రము ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు తొలుత నుండి జియోగ్రాఫికల్ కానీ ఎట్లనే కానీ మొదటి నుంచి ఒకే పరిపాలన కింద లేవు. ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రాష్ట్రం బ్రిటిషర్స్ వారి కింద ఉన్నది, తెలంగాణ హైదరాబాద్ స్టేట్ను నిజాము రాజుల కింద ఉన్నది. నిజాము 1948 తర్వాత, ఇదంతా కారణానికి రీజన్, 1948 తర్వాత ఇది భారత యూనియన్లో కలిసినాక 1949లో వెలోడి అనే ఒక సీఎం ఈ హైదరాబాద్ నగరాన్ని సీఎంగా నియమించబడ్డది. అప్పటి నుండే ఈ ఆంధ్రుల పెత్తనము, ఈ ఉద్యోగాల దోపిడీ మొదలైంది. వెలోడి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగస్తులకు ఇంగ్లీషు తెలుగు రాదు, పరిపాలనా సౌలభ్యం అనే పేరుతోటి పెట్టి మద్రాసులో ఉన్నటువంటి వాళ్ళందరినీ హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు ఇచ్చి డంపు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క బీజాలు, కొడుకులు, వాళ్ళు, అల్లుళ్ళు, తమ్ముళ్ళు, ఊరోళ్ళు అందరు కలిసి ఈ లోకల్లో ఉన్నట్టు సన్ ఆఫ్ ది సాయిల్ అంటే భూమిపుత్రులకు అన్యాయం జరిగింది.
అప్పటి నుంచే వివక్షత ఉద్యోగాలు, అసలు తెలంగాణ ఉద్యమం వచ్చింది వివక్షతోటి. నీళ్ళు నిధులు పురు నిరు ఉద్యోగాలు వీటి మీదనే అయింది కాబట్టి ప్రజలు స్పందిస్తున్నారు. న్యాయం ఉంది అన్నారు కాబట్టి పార్లమెంటు తెలంగాణ చట్టం చేసింది. మేము అడుగుతున్నాము రెండు రాష్ట్రాలు ఏ కలయికతోటి అయింది? ఉమ్మడి గుంటూరులో ఉన్నది సత్యం కాదా? గుంటూరులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక హైకోర్టు ఉండే, 3 సంవత్సరాలు ఉండే, దానికి సుబ్బారావు చీఫ్ జస్టిస్ ఉండే, అది అవద్దమా? హైదరాబాద్ కూడా హైదరాబాద్ హైకోర్టు అని ఉండి ఇక్కడో జడ్జి ఉండే, రెండుంటిని కలిపిర్రు. ఈరోజు విడిపోయినాం, రెండు కూడా విడిపోదాం. ఈ శాసనసభ విడిపోయింది, పరిపాలనా విభాగం విడిపోయింది, ఈ దాని 10 సంవత్సరాలు ఎందుకు? దీని యొక్క మతలబ ఏంటి? దీని యొక్క లోగుట్ ఏంటి? ప్రజలకు అర్థమవుతుంది, మేధావులందరికీ. హైదరాబాద్ చుట్టూ వాళ్ళ భూములు ఉన్నాయి, వాటిని న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఏదో విధంగా ఆపాలి. ఇంకోటి, ఈ ఉమ్మడి హైకోర్టు వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం ప్రజల సంక్షేమం కోసం తీసుకున్నా ఒక ఏదో ఒక వ్యక్తితోటో పిటిషన్ వేసి ఆ పథకాలను ఆపడం కూడా జరుగుతుంది. 8 నెలల్లోనే 30 తిప్పల అది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం హైకోర్టు అయినట్టయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, సిబ్బందికి లాభం జరుగుతుంది. మేము అడుగుతున్నది ఏంటి, న్యాయ వ్యవస్థలో 85% న్యాయమూర్తులు, న్యాయ సిబ్బంది వాళ్ళు ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మేము చదువుకున్నా మాకు గుర్తింపు లేదు, మాకు ఉద్యోగం లేదు. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు అన్నారు, ఆర్టికల్ ఉమ్మడి హైకోర్టే అన్నారు. ఉమ్మడి హైకోర్టు Article 8 Clause 2 కింద ఈ హైకోర్టు నిర్వహణకు పాపులేషన్ రేషియో మీద ఖర్చులు భరించాలి. అలా ఉద్యోగస్తులు జడ్జిలు వాళ్ళు ఉండగా మా ప్రజల పైసలు మేము ఎందుకు భరించాలి? ఇది న్యాయమైన సమ్మతమే కదమ్మా, చెప్పండి. మళ్ళీ 85% వాళ్ళు ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్తా, హైదరాబాద్ మొత్తం ఏపీలో ఉన్న కోర్టు ఎన్ని అంటే 1034 కోట్లమ్మ. అందులో జడ్జెస్ ఆంధ్ర జూనియర్ సివిల్ జడ్జిలు 338 మంది ఉంటే తెలంగాణ వాళ్ళు 159 మంది ఉంటారు. ఆంధ్ర సీనియర్ సివిల్ జడ్జిలు 150 మంది ఉంటే తెలంగాణ వాళ్ళు 44 మంది ఉన్నారు. జిల్లా జడ్జిలు ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, ఉమ్మడి కోర్టు అంటారు కదా, 181 మంది వాళ్ళుంటే తెలంగాణ వాళ్ళు 39 మంది ఉన్నారు. ఈ 39 మంది దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? అన్యాయం అనేది ఇక్కడ కనపడుతుంది కదా. అందుకే మేము మా కొలువులు మాకు, మా జడ్జిలు మాకు, మా న్యాయం మాకు, మాకు కావాలంటున్నాం. మేము ఆ ప్రాంతంలో నష్టం కావాలని అంటలే కదా. నష్టపోయిన చర్యను ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంతో తెలుగు వాళ్ళం ప్రజలు అంటున్నాం కదా. హలో సార్, క్లియర్గా ఫోన్లోనే మాట్లాడండి సార్, లేకపోతే లైన్ కట్ అయిపోతుంది. నేనే మాట్లాడుతున్నా స్వామి, ఉన్న సమయాన్ని వృధా చేస్తే సీమాంధ్రులు కాల్ చేసినట్టయితే. నమస్తే నమస్తే సార్. సార్ మాది ఆంధ్ర అయినప్పుడు కూడా మేము తెలంగాణ వాళ్ళు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం సార్. పోరాటంలో అయితే మేము చాలా సార్లు టీవీలో చూస్తున్నాం సార్. ఆంధ్ర సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం ఏం చేయలేకపోతున్నారు సార్. మాకు హైకోర్టు లేకుండా మీరు కూడా ఉద్యోగం మట్టి కొడుతున్నారు సార్. మా ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు సార్. మీ కేసీఆర్ పుణ్యాలను మా భూముల రేట్లు పెరిగినాయి సార్. అక్కడ ఇప్పుడు హైకోర్టు వస్తే కూడా మాకు ఉద్యోగాలు వస్తాయి సార్. న్యాయ సంబంధంగా పోరాడండి, పోరాడితే పోయేది ఏం లేదు. బాణిస సంఖ్యలు మీరు కొట్లాడితే ఆక్సిజన్ రాలేకపోతే మేము వచ్చి ఇస్తాం, కానీ మేము ముందైతే పోరాడండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు తెలంగాణ వారే కాకుండా ఆంధ్ర వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. భారతదేశ పౌరులం కాబట్టి, న్యాయవాదులం కాబట్టి, ఏ కోణాల్లో కూడా శాసన ఉల్లంఘన జరిగినా, రాజ్యాంగ హక్కులు ఉల్లంఘన జరిగినా ఒక నైతిక బాధ్యత నుంచి పౌరునిగా స్పందించాలి. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతి వ్యక్తి అన్యాయం మీద స్పందించినప్పుడే ఆరోగ్యకరమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రత్యేకంగా ప్రజల యొక్క హక్కులు కానీ, వ్యవస్థ కానీ, పరిపాలన పౌరులకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ ఉల్లంఘన జరిగినప్పుడే ఆ వ్యక్తిని ఆదుకునేటటువంటిది, హక్కున చేసుకునేది న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థనే అన్యాయంగా, అక్రమంగా, ఆధిపత్యంగా ఇలా ఉంటే వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు? కాబట్టి ఒక న్యాయవాదులుగా మా ధర్మతగా మేము పోరాడాలి. ఏ ప్రాంతమైనా కానీ
ప్రపంచమే కాదు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అన్యాయం వాళ్ళకు జరుగుతున్నప్పుడు అదే మా ఆరోగ్యకరమైనటువంటి సూత్రం, అదే మా యొక్క సహనశీలం, అదే మన మంచిది. నాయకుల మాటలు ఇవ్వాలి, ఇంటర్ వాళ్ళు పోతారు. ఈ శాశ్వతంగా ఉండేటటువంటి వ్యవస్థలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం విఘ్నులైన మేధావులైన వాళ్ళపైన ఉంటుంది. కేంద్ర హోంశాఖ ఈరోజు చేపట్టిన మీరు ఆందోళన కేంద్ర హోంశాఖ ఎలా రిసీవ్ చేసుకుందంటారు? అంటే రేపు తెలుస్తుంది. ఈరోజు అంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి సంఘటన కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశంలో ఎక్కడైనా ఏమైనా జరిగితే వాళ్ళకు ఉన్నటువంటి సమాచార ఉంటాయి, వాటి ద్వారా వాళ్ళకి తెలుసుకుంటారు. మేము అనుకునేది ఏంటంటే కేంద్రము బాగానే స్పందిస్తుంది. కేంద్రం స్పందించింది కాబట్టి హైకోర్టులో ఆంధ్ర వాళ్ళకు 30 జడ్జిలు, హైకోర్టులో 19 తెలంగాణ వాళ్ళకు అన్నారు. ఈరోజు ప్రస్తుతం 36 జడ్జిలు ఉంటే అలా 6 మాత్రమే తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వివక్షత కనపడుతుంది కదా, అంటే కేంద్రం నుండే వివక్షత ఉందంట. ఇంకోటి మా అనొచ్చు, మా న్యాయవాదులు మన నిజాం కట్టినటువంటి బిల్డింగ్ ఉంది, మనం ఎందుకు వదిలిపెట్టాలి అని అనొచ్చు. మరో కోణంగా ఆలోచిస్తే అవును, ఇమీడియట్ గా సీమాంధ్రులకు హైకోర్టు ఏర్పాటు చేస్తే సింగపూర్ నగరాలు కడుతుండడేమో కానీ ఇది ఉండడానికి ఉన్న వసతి కావాలి కదా. కాబట్టి ఆ ఉన్న బిల్డింగ్లో వాళ్ళే ఉండండి. తెలంగాణ హైకోర్టుకు హైదరాబాద్లో 2-3 బిల్డింగ్లు ముఖ్యమంత్రి గారు చూసారు. మేము అక్కడ పొయ్యి కూడా చేసుకోవడానికి కూడా సంసిద్ధం అన్నాక కూడా ఆపడము అనేదాన్ని అది దుర్బుద్ధి. మేము అడుగుతున్నాం, ఒక చేతిలో ఇస్తారు, ఒక చేయితోటి కేంద్ర ప్రభుత్వం ఆపుతుంది. ఆ దాని వెనుక ఎవరు ఉన్నారనేది ఆంధ్ర నుంచి బలవంతమైనటువంటి బలుడైనటువంటి ఒక నాయకుడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఎంబడి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. అదేవిధంగా అది ఏమి ఘోరము, ఎంతో పోరాటం చేసారు ఆంధ్ర ప్రాంతం. అసలు మేము పోరాట చరిత్ర చదివితే ఆంధ్ర మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి చేసినటువంటి త్యాగధనులు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి త్యాగధనులు, విజయవాడ అంటేనే రాజకీయాలకు కేంద్రం. మరి ఇంత అన్యాయం జరిగితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నాయకులు మౌనం వహించరు ఎందుకు అని ఈరోజు అడుగుతున్నాం. కాబట్టి ఎక్కడైనా ఇప్పుడు న్యాయవాదులం మేము కాబట్టి వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలి. చేసినట్టయితేనే ప్రశాంతం ఉంటుంది, చట్టాన్ని గౌరవించినట్టయితే వ్యవస్థ వేలు పెట్టి చూపించదు. ఒక పౌరుడు వేలు పెట్టి ఆందోళన కొనసాగుతుందంటారు. ఆందోళన అనేది ప్రభుత్వము స్పందించి మేము అడుగుతున్నటువంటి న్యాయ సమ్మతమైనటువంటి ఈ దాన్ని వాళ్ళ చేతిలో ఉంది చేయాలి. ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు హైకోర్టు కొత్త ఇస్తున్నది ఏం లేదు, 2 హైకోర్టులను కలవడం జరిగింది 56లో. హైదరాబాద్ కోర్టు, ఆంధ్ర హైకోర్టు 2 కలిక అయింది. ఈరోజు 2 జూన్ నుంచి విడిపోయినాయి. అప్పుడు ఎట్టున్నాయో హైకోర్టులను విడిపోతాం, కొత్తగా కలిపింది ఏం లేదు. కాబట్టి దీనివల్ల రాజ్యాంగాన్ని గౌరవించినట్టు అవుతుంది, చట్టంలో ఉన్న దాన్ని చేసినట్టు అవుతుంది. కానీ మేము బలవంతులం, మేము ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం చూస్తాం అనేది తప్పు. నమస్తే సార్, నేను తణుకు తూర్పుగోదావరి జిల్లా తణుకు మాట్లాడుతున్నాను సార్. తణుకు చెప్పండి. మరి ఇక్కడ మేము కూడా న్యాయవాదులకు పోరాటం చేశాము సమైక్య ఆంధ్ర కోసం సార్. మీ పోరాటం కింద మా పోరాటం చాలా తక్కువ సార్. అట్లా చెప్పండి. మరి ఇక్కడ మేము కూడా న్యాయవాదులకు పోరాటం చేశాము సమైక్య ఆంధ్ర కోసం సార్. మీ పోరాటం కింద మా పోరాటం చాలా తక్కువ సార్. అట్లా చెప్పండి. అయితే ఇప్పుడు మేము కూడా ఇక్కడ గుంటూరులో హైకోర్టు బెంచ్ కావాలని 102 దీక్ష చేశాం సార్. అప్పుడు అవును 92లో బెంచ్ కావాలన్నారు, దానికి సాంఘీభావంగా మేము కూడా చేశాం. ఇప్పుడు హైకోర్టు తీసుకెళ్ళాలని అంటున్నాం కదా, అప్పుడన్నా ఇప్పుడు అంటున్నాం. ఇప్పుడు మీరు ప్రత్యేక హైకోర్టు కావాలని పోరాడుతున్నారు, మా ఆంధ్ర నాయకులు కూడా మేము అడుగుతున్నాం సార్. మనకు కూడా హైకోర్టు వస్తే మాకు దూరం తగ్గుతుంది, కేసులు బాగుంటామంటే. ముఖ్యంగా సార్ మాకు తెలిసిన విషయం అంటే చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు అడ్డుపడుతున్నారు సార్. మేము వాళ్ళని రాకుండా ఇక్కడ సాంఘిక బహిష్కరణ చేయాలనుకుంటాం సార్. చేయండి, ఎట్లా ఇదైతే అట్లా చేయండి. నేనేం చెప్పేదంటే అదే సార్, మీ పోరాటానికి మేము కూడా స్ఫూర్తినిచ్చి మేము ఉద్యమం స్టార్ట్ చేస్తాం సార్. ఇక్కడ మా ఆంధ్ర ఉద్యమం సార్ చేస్తే మీ ప్రాంతంలో నాయకులుగా నైతిక బాధ్యత నిలబెట్టినట్టు అవుతారు, చరిత్రలో మీ పేరు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ధర్మం న్యాయం ఎక్కడ ఉంటారో అక్కడ విజయం సాధిస్తారు. ముఖ్యమంత్రి వేరైన మన హైకోర్టు మనకు కావాలి కదా సార్. కావాలి అది. మరి ఇక్కడ హైదరాబాద్ మీరు ఉన్నా అక్కడ మా ఆంధ్ర అడ్వకేట్ చెప్పండి సార్, వాళ్ళ అదే ఈ మీడియా ద్వారా చూసే వాళ్ళకు చెప్పేది ఒకటే, తెలుగు వాళ్ళం అంతా ఒకటే. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళే. 2 రాష్ట్రాలు ఏర్పడ్డంత మాత్రాన మానవ సంబంధాలు అనేటివి ఏం పోవు, అడ్డుగోడలేం కావు, పాకిస్తాన్ లాగా కంచెలు నిలబడవు. ఇప్పుడు కోరుకున్నది ఏంటంటే 53లో గుంటూరులో ఉన్నటువంటి ఆ కోర్టు, హైదరాబాద్లో ఉన్న హైకోర్టు ఎక్కడి అక్కడ ఉంటే సమస్య అనేది తీరిపోతుంది.
ఇక ముందు జరగబోయేటటువంటి న్యాయమూర్తుల నియామకాలు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఉద్యోగ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతానికి వచ్చినట్టయితే భూమిపుత్రులు ఆ ప్రాంతంలో ఉన్న విద్యావంతుల భూమిపుత్రులను గౌరవించినట్టయితే అది మన చట్టంలో మన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి మనము ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం నాన్ వైలెన్స్ ఏ విధంగా అయితే మనం పోరాడాలో ఆ విధంగా పోరాడాలి. న్యాయవాదులు లీగల్ ఫెటర్నిటీ అంటే మహాత్మా గాంధీ వారసులం, బ్రిటిష్ వాళ్ళు అంటుంటే పోరాటం చేసినాం. చూశారు కదండి ముఖాముఖి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.